నిన్ను ఆల్రెడీ మాకు ఆర్డర్స్ ఉన్నాయి, నిన్ను లేపేయమన్నారు, నిన్ను చంపేస్తున్నావు, నువ్వు బతికి ఉంటే కదా పులివెందుల్లో కంటెక్ట్ చేసేదానికి, అదంతా హిందీలో చెప్తున్నారు. అయిన తర్వాత మరి కొంచెం మళ్ళీ ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి లూద్రా సునీత ఏంటి కోఆర్డినేషన్ జరుగుతుంది, లూద్రా ఏమన్నా సునీతను కౌన్సిలింగ్ చేస్తున్నాడా కడప పార్లమెంటుకి కంటెక్ట్ చేయమని, సీఎం రమేష్ బీజేపీ టీడీపీ కలిసేదానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా, ఇలాంటి హిందీలో అంటే ఇతనికి హిందీ అర్థమవుతుంది కానీ కొద్ది కొద్దిగా మాట్లాడేది కూడా కొంచెమే మాట్లాడగలుగుతాడు. మళ్ళీ వాళ్ళు ఇట్లా ఒక 1 అవర్ అతన్ని అక్కడ కూర్చోపెట్టారు. మళ్ళా రావడము, లోపలికి పోవడము, చేయడము, మా ఆఫీసర్ వస్తున్నాడు, నిన్ను కాల్ చేస్తాము, నువ్వు ఎందుకు పులివెందుల్లో కంటెక్ట్ చేస్తావు, నువ్వు బతికి ఉంటే కదా కంటెక్ట్ చేసేదానికి, ఈరోజే లాస్ట్ నీ కోరికలు ఏమనంటే కోరుకో అని చాలా అంటే అతని ఒక ఇంకా ఏదో చేస్తున్నారు అనే దీనికాడికి మళ్ళీ కొంచెంసేపు ఏమంటారు గౌతి పోలీసులు వస్తున్నారు, కొంచెం వెయిట్ చేయి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాము, వాళ్ళు అక్కడ తీసిపోయి నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తారు అని. రవి ఏమనుకున్నాడంటే వీళ్ళు కావాలనే కిడ్నాప్ చేసేసి ఏదైనా ఎన్కౌంటర్ చేసేసి ఏదో లేకపోతే రేపు ఫ్రాక్షన్లో మర్డర్ చేసేసినారు అనే దీంతో వాళ్ళు రవి అనుకున్నాడు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఎవరు చూడలేదులే, ఎవరు చేయలేరులే అనుకునే ఉద్దేశంతో అక్కడ జరిగింది ఏంటంటే రవి హైదరాబాద్కు రావాలి. నెక్స్ట్ డే బాంబేలో క్రికెట్ మ్యాచ్ సెమీఫైనల్స్ ఉంది, నేను కూడా వస్తానని చెప్పేసి మేమందరం బాంబేకి వెళ్ళాలి. మా బ్రదర్తో ఫోన్లో టచ్లో ఉన్నాడు, ఎందుకంటే ఫోన్ కాల్ లాస్ట్ కాల్ అదే ఫోన్లో, నేను నైట్ చేస్తాను హైదరాబాద్కి, మార్నింగ్ నాకు కూడా టికెట్ రాజేష్తో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ మాట్లాడుతుండగానే నేను నైట్ కల్లా వచ్చేస్తాను, మార్నింగ్ నాకు ఫ్లైట్లో కూడా టికెట్ పెట్టేయండి, అక్కడ టికెట్ కూడా వచ్చేస్తాను, సెమీఫైనల్స్ నాకు ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది చూడాలి, సీటు మీకు మంచి సీటు దొరికింటుంది, మీతో పాటు వస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుండగానే అన్న ఎవరో వచ్చి ఆపారు, ఉండు ఫోన్ మళ్ళీ చేస్తానని ఫోను అక్కడ కట్ అయిపోయింది. కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సరే ఈ టికెట్లు ఏమో కొద్దిగానే ఉన్నాయి, రవి వస్తానాడు కదా, ఒకవేళ రవి రాకుండా పోతే ఏంటి అనేది మళ్ళీ ఒక 15-20 మినిట్స్ తర్వాత రాజేష్ ట్రై చేశాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, అరే ఇప్పుడు మాట్లాడినాడు దారిలో ఉన్నాడని, సరే అని మరి వారి పిఏకి ట్రై చేశారు, పిఏ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, వాళ్ళ డ్రైవర్కి ట్రై చేశారు, డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. డౌట్ వచ్చింది, డౌట్ వచ్చినాక వాళ్ళ ఇంటికి ఫోన్ చేశారు, ఏంటి రవి ఎంబడి ఎవరు లేరా, అన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి అని మళ్ళా ఒక 1/2 అవర్ తర్వాత చేస్తే అప్పుడు గందరగోళం పరిస్థితి వచ్చింది. గందరగోళం పరిస్థితి లేదు లేదు ఏదో జరిగిందని చెప్పేసి మీడియాకు నాకు చెప్పారు, నాకు వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి సంథింగ్ 1 అవర్ నుంచి అందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయంటే కడపలో ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం ఏంటి, ఒకవేళ బ్యాటరీ అయిపోతే ఎవరిదో ఒకరిది అయిపోతుంది, ఇద్దరిది అయిపోతుంది, ముగ్గురికి రాకుండా పోవడం ఏంటి, గన్మెన్కి ఫోన్ ట్రై చేశారు, గన్మెన్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసారు. ఇవన్నీ ఇచ్చినప్పుడు డౌట్ వచ్చేసి సరే ఎవరో కిడ్నాప్ చేసింటారు లేకుంటే ఏంటి అనేది ఫస్ట్ కిడ్నాప్ అనుకున్నారు, కిడ్నాప్ అనుకుని మీడియాకు లీక్ చేశారు. అవును, ఆ మీడియాకు లీక్ చేసి అన్ని ఛానల్స్లో రవి కిడ్నాప్ అయ్యింది అనే దాని రావడంతో అక్కడ, ఎందుకంటే రవికి చెప్తున్నారట అబ్బో అప్పుడే టీవీలో వస్తుంది, మన ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది, మనం ఇప్పుడు వెంటబడే వల్లూరు స్టేషన్కి షిఫ్ట్ చేయకుంటే ఇదంతా గందరగోళం అవుతుంది అని అప్పుడు వల్లూరు స్టేషన్కు తీసుకుపోయేదాన్ని చేశారు. సరే అప్పుడు ఆ టైంలో నాకు కడప నుంచి, ఎందుకంటే నేను ఎన్నో ఏళ్ళ నుంచి కూడా కడపలో ఇప్పుడు 12 సంవత్సరాలు రాసాను, జనరల్గా ఎవరైతే అందరు